ఏపీలో రేపటి నుంచి ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు కానుంది. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో కేంద్రం కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో అవే రిలాక్సేషన్స్ ఏపీలో అమలు చేయాలని డిసైడ్ అయింది సర్కార్. వైన్ షాపులు కూడా రేపటి నుంచి ఓపెన్ కానున్నాయి. కంటోన్మెంట్ జోన్లలో తప్ప మిగతా రాష్ట్ర ప్రాంతాల్లో మద్యం అమ్మొచ్చని జగన్ సర్కార్ ప్రకటించింది. అలాగే ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1583కు చేరింది. 24 గంటల్లో 6534 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 58 మందికి పాజిటివ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో 30, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరులో 1కి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు 488 మంది డిశ్చార్జ్ అయ్యారు, 33 మంది చనిపోయారు. ప్రస్తుతం 1062 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్టులు చేయనున్నారు. ముందుగా రెడ్ జోన్ జిల్లాల్లో పరీక్షలు చేస్తారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇంటికొకరికి కరోనా టెస్టులు చేయనున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని అందరికీ టెస్టులు చేస్తారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా అక్కడే ఉండాలని కోరారు సీఎం జగన్. సరిహద్దుల దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడొద్దన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై జగన్ సమీక్ష చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వేల సంఖ్యలో వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మిగిలిన వారు కూడా ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. రేపటి నుంచి ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ జోన్ల బయట మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ కానున్నాయి. అయితే బార్లు, క్లబ్లు మూసివేసే ఉంటాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ తెలిపారు. మద్యం ధరలను 25% పెంచినట్లు చెప్పారు. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు 11 o'clock నుంచి 7 o'clock వరకు ఓపెన్ అవుతాయి. సోషల్ నార్మ్స్, డిస్టెన్సింగ్ నార్మ్స్ ప్రాపర్ గా ఫాలో చేయాలి. అది షాప్స్ బయట కూడా అన్ని ఎగ్జిబిట్ చేయాలి. డోంట్ క్రౌడ్ ద షాప్స్. 5 people అట్ ఎ టైం అంటే 5 మంది ఒకసారి మేము అలౌ చేస్తాము. అది కూడా ప్రాపర్ నార్మ్స్ ద్వారా సర్కిల్స్ పెట్టి వాళ్ళు నెగవేట్ చేసి మాస్క్ ఉండాలి. ఇఫ్ దే ఆర్ నాట్ వేరింగ్ మాస్క్ అండ్ ఆల్ విల్ నాట్ అలౌ దెమ్ టు కమ్ టు ద షాప్. సో ఎవరైనా వస్తే ప్రాపర్ గైడ్ లైన్స్ ద్వారా రావాలి. Police will be there to assist. No bars, no clubs, no other joints can keep liquor or sell them. ఈ గైడ్లైన్స్ కూడా మేము ఇచ్చాము. ఏపీలోని రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలన్నారు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై విదేశీ వ్యవహారాలు, హోంశాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ఏపీ ప్రభుత్వం స్పందన వెబ్సైట్ తీసుకొచ్చింది. స్పందన .ap.gov.in వెబ్సైట్లో వివరాలు ఇస్తే ప్రత్యేక పాసులు ఇవ్వనున్నారు. పాసుల ఆధారంగా ప్రయాణానికి అనుమతించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం మరో 2 వారాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీఓ సింఘాల్ ప్రకటించారు. కేంద్రం లాక్డౌన్ పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వామివారికి జరిగే కైంకర్యాలు ఏకాంతంగా జరగనున్నాయి. అలాగే తిరుపతి బోర్డ్ హాస్పిటల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి.